ఎవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన గుడాటి లక్ష్మణ అనే ఆయనకు కొంచెం గొంతులో గురగలక వస్తుంది, ప్లస్ మళ్ళీ తర్వాత ముక్కులో కొంచెం మాంసం పెరిగి శ్వాస తీసుకోవడం కనుక అని మాంసం పెరిగింది. పెరిగితే అక్కడ ఉన్నాయనే లోకల్ డాక్టరు కృష్ణరాజు అనే ఆయనే ఆయనే ఏం చేసిందంటే ఇక్కడ రాజు హాస్పిటల్ ఏంటి దగ్గర మంచిగా ఉంటుంది, నువ్వు అక్కడ ఓ ఆ మొత్తం నేను చూసుకుంటా అన్నీ అని ఇక్కడికి పంపించిండు. పంపించినాక వాళ్ళ భార్యను పంపించినాక తర్వాత వాళ్ళు ఒకరోజు వచ్చి చూపించుకున్నాక తర్వాత మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చినాక ఇక్కడ పిఆర్ఓను ఇక్కడ డాక్టర్లు ఫోన్ చేసి, అది కాల్ రికార్డు కూడా ఉన్నది మా దగ్గర, ఫోన్ చేసి మీరు రండి తొందరగా ఆపరేషన్ చేస్తాం లేకపోతే ప్రమాదం అవుతుంది, నువ్వు చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలని బాగా ఫోన్లలో బెదిరించి వేధించారు. సార్ మా దగ్గర డబ్బులు ఏమో తర్వాత వేసుకుంటాం అన్నా కూడా కొంచెం బీపీ ఉన్నదంటే కూడా ఏం కాదు ఇట్లే తిని బీపీ గోలు వేసుకొని రా అని ఫోన్ చేయడం వల్ల ఆయనే వాళ్ళ భార్యను తీసుకొని ఉదయం 8 గంటలకి హాస్పిటల్కి వచ్చిండు. వచ్చినాక తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ రాజు ఏంటి డాక్టర్ అన్నట్టు ఆయన లోపలికి తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళిన తర్వాత ఈ రెండు ఒకేసారి ఆపరేషన్ చేద్దామనే కకృతితోటి ఆయన చిన్నగా ఇట్లా ముక్కులో ఉన్నది ఇట్లా అంటే పోయేది అది ఏంటి అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కాకుండా ఎక్కువ మత్తియడం వల్ల ఆయన బ్రెయిన్ ఇక్కడనే స్థానికంగా డెడ్ అయిపోయింది. డెడ్ అయిపోయినాక వీళ్ళ అల్లుడు ఇక్కడనే ఉన్నాడు చరణ్ అన్నట్టు ఆయన ఉన్నాక తర్వాత మీ ఆయనకు ఫిట్స్ వచ్చింది లోపలికి రండి అని పిలుచుడుతుంటే ఈయన పోయేసరికి సిపిఆర్ ఇట్లా మన ఛాతీ దగ్గర వాళ్ళు గట్టిగా నొక్కుతారు. నొక్కుతాంటే అయ్యో మా మామని చంపారు కదరా ఎంత పని చేస్తారని ఆ భార్య ఉన్ను అల్లుడు ఇద్దరు కలిసి మొత్తుకున్నారు. మొత్తుకున్నాక ఇక్కడ ఒక ఆక్సిజన్ కానీ వెంటిలేషన్ కానీ ఇక్కడ బెడ్లు కానీ కనీసానికి ఇక్కడ ఏ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు. ఇక్కడ ఈయన కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఆయనకు తెలియకుండా ఇది ఇవ్వడం వల్ల ప్రమాదం జరిగింది. ఆయనను ఉట్టేనే ఏదో ప్రాణం ఆ బ్రెయిన్ డెడ్ అయినాక తర్వాత ఈ రోజుకి తీసుకొని